తేదీ నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు పట్టాలేకపోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ రైల్వే బుకింగ్లు మొదలైపోయినాయి. అయితే ఈ బుకింగ్ ప్రారంభమైన వెంటనే గంటలోనే అన్ని క్లోజ్ అయిపోవడం, అంటే మొత్తం అన్ని ఫుల్ అయిపోవడం కూడా రైళ్లు. ఇప్పుడు నిజంగా అంటే ఎంత మంది ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అయితే కేంద్ర రైల్వే శాఖ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. కేవలం ఐఆర్టీసీ వెబ్సైట్ ద్వారా లేదంటే యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని ఎప్పుడైతే చెప్పారో, బయట కౌంటర్లు ఉండవని చెప్పారో, మొత్తం ఐఆర్టీసీ వెబ్సైట్ కూడా ఈ ఓపెన్ అయిన 10 గంటలకు ఓపెన్ అయిన తర్వాత కాసేపు ఇబ్బంది పెట్టిన పరిస్థితి, తర్వాత టికెట్స్ కొంతమందికే దొరికాయి అందరికీ దొరకలేదు అనేది కూడా. అయితే ఇందులో ఏ ఏ రైళ్లు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తాయి, తెలంగాణకు చెందిన రైళ్లు ఏ ఉన్నాయి, ఆంధ్రాకు చెందిన రైళ్లు ఏ ఉన్నాయని చూస్తే, ఢిల్లీ టు హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్, అలాగే ముంబై టు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్, అలాగే హైదరాబాద్ టు విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్, ఇక సికింద్రాబాద్ టు డన్పూర్ సూపర్ ఫాస్ట్, గుంటూరు టు సికింద్రాబాద్, అలాగే గోల్కొండ ఎక్స్ప్రెస్, తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా ప్రధానంగా హైదరాబాద్ నుంచి వెళ్తున్న రైళ్లు. అలాగే ఈ రైల్లో కనుక ప్రయాణం చేయాలంటే గరిష్టంగా 30 రోజుల ముందు ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా ప్రయాణికులు 90 నిమిషాలకు ముందే రైల్వే స్టేషన్లో ఉండాలి. లైక్ మనం విమానం ఎక్కాలంటే ముందు ఎలాగ ఉంటామో, బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు గంటకు ముందు ఎలా ఉంటాం అట్లా ఉండాలి. ఖచ్చితంగా 90 నిమిషాల ముందు రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ప్రయాణించే ప్రయాణికుల మొబైల్లో ఖచ్చితంగా స్మార్ట్ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. ప్రతి ఒక్కరిని కూడా స్క్రీనింగ్ అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేని వాళ్ళని మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. అయితే ఈ బుకింగ్ చేసుకున్నప్పుడు, టికెట్లు బుకింగ్ చేసినప్పుడు ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మొన్నటి వరకు ఆర్ఏసీ వెయిటింగ్ లిస్టులు లేవు, మొన్న పెట్టిన కొన్ని ట్రైన్స్లో అవి కూడా పూర్తి ఏసీ బోగీలు. అయితే ఇప్పుడు ఆర్ఏసీ అలాగే వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది, కానీ కన్ఫర్మ్ అయిన వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. ముందే చెక్ చేస్తారు, పిఎన్ఆర్ నెంబర్తో స్టేటస్ చూస్తారు. ఒకవేళ ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్న చార్ట్ క్లోజ్ అయిపోయిన ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం వాళ్ళు అసలు రైల్లోకి అనుమతించరు. మేము ఏదో రకంగా ఎక్కేస్తాం జర్నీ చేస్తామంటే కుదరదు. అయితే కన్ఫర్మ్ అయితేనే లోపలికి పంపిస్తాం అనేది నిజంగా మంచి ఆలోచన అంటున్నారు ప్రయాణికులు కూడా. ఎందుకంటే కరోనా వైరస్ కట్టడికి ఇది ఒక పూర్తిగా కలిసి వస్తుంది, లేకపోతే అందరూ ఎక్కేస్తే కనుక ఇంకా సోషల్ డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా దాదాపుగా మార్చి చివరి వారంలో రైళ్లు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి 4 దశల లాక్డౌన్ కొనసాగుతుంది, తిరిగి ప్రారంభం కాలేదు. ఇప్పుడు 4వ దశ లాక్డౌన్ మే 31తో ముగిసిపోతుంది కాబట్టి రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటేనే రైళ్లు నడపాలి అని చెప్పి కేంద్ర రైల్వే శాఖ భావించిన నేపథ్యంలోనే ఇప్పుడు రైళ్లు తిరుగుతున్నాయి. అయితే రైల్వే శాఖ చేసే సూచనలు, ఆ రైల్వే శాఖ నిబంధనలన్నీ పాటిస్తూ ప్రజలు ఖచ్చితంగా ప్రయాణికులు రైల్వేలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా మాత్రం ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవు అనేది కూడా రైల్వే శాఖ చేస్తున్న హెచ్చరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.